ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4. ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. అప్పుడు నేనేం చేస్తున్నా, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4, అప్పుడు డినామినేటర్లో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు దీన్ని ఇట్స్ అంటే రైట్ సైడ్ తీసుకెళ్తే ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. అయితే ఇందులో కండిషన్ ఏంటంటే ఎక్స్ మైనస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 4 ఇందులో ఎక్స్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఆర్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే నీ డినామినేటర్ అనేది 0 అవుతుంది, అంటే సమ్ ఫంక్షన్ బై 0 వస్తుంది, ఈక్వల్ టు ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్. కాబట్టి ఈ 3 అండ్ 4 ఈ రెండు వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందని ముందు మనకు అర్థమవుతుంది. అంటే కండిషన్ ఏంటి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3, 4 అని. అంటే ఈ 3, 4 కాకుండా మిగిలిన వాల్యూ ఉన్నప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే డినామినేటర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని రేఖపటం ద్వారా చూద్దాం. 1, 2, 3, 4 ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ పాజిటివ్, ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే 1 కంటే తక్కువ ఉన్న వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం, 0 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 4 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే 1 × 2 × 3 × 4 ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ. అంటే నెగిటివ్ 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ వాల్యూస్ అన్నీ పాజిటివ్లో ఉంటాయి, అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. అదే 1, 2, 2 ఉన్నప్పుడు నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే ఆల్టర్నేటివ్ పాజిటివ్ నెగిటివ్ రిపీట్ అవుతుంది, తర్వాత పాజిటివ్ తర్వాత నెగిటివ్ తర్వాత పాజిటివ్. ఈ ఈక్వేషన్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే పాజిటివ్ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ప్రమేయం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీని యొక్క లిమిట్స్ ఎలా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 2 to 3 యూనియన్ 4 to ఇన్ఫినిటీ, దీన్ని ఇలా రాస్తాం.